హాయ్ హలో వెల్కమ్ వన్డే ప్రపంచకప్ రెండు వేల ఇరవై మూడు ముంగిట భారత అభిమానులను పలు సెంటిమెంట్స్ ఊరిస్తున్నాయి ఇప్పటికే పలు సెంటిమెంట్స్ వన్డే ప్రపంచ కప్ కోసం గత పన్నెండేళ్లుగా నిరీక్షిస్తున్న భారత అభిమానులు ఈసారి గెలిచేందుకు ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తూ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఆశలు రేకెత్తిస్తున్నారు ఈసారి రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా వన్డే ప్రపంచ కప్ ను ముద్దాడుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు సొంత గడ్డపై భారత్ కు కలిసొచ్చే అంశం కాగా గత మూడు కాగా గత మూడు ప్రపంచ కప్లు ఆతిథ్య దేశానికి దక్కాయని ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందని ఇప్పటికే తెలియజేశారు తాజాగా రెండు వేల పదకొండుకు సంబంధించిన కొన్ని విషయాలు రెండు వేల ఇరవై మూడు రిపీట్ అయ్యాయని ప్రపంచ కప్ గెలవడం కూడా రిపీట్ అవుతుందని బల్లగుద్ది చెబుతున్నారు ఒకటి కాదు రెండు కాదు నాలుగు సెంటిమెంట్స్ రిపీట్ అయ్యాయని రోహిత్ సేనా విశ్వ విజేతగా నిలవడం ఖాయమంటున్నారు ఐపీఎల్ రెండు వేల పదకొండులో చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలవగా రెండు వేల ఇరవై మూడు సీజన్లో కూడా ధోని సారథ్యంలోని సీఎస్కేనే టైటిల్ గెలిచింది యూరోపియన్ ఫుట్బాల్ ఆధ్వర్యంలో జరిగే ఛాంపియన్స్ లీగ్ లో ప్రముఖ ఫుట్బాల్ మేనేజర్ పెప్ గార్డియోలో రెండు వేల పదకొండుతో పాటు రెండు వేల ఇరవై మూడులోనూ విజేతగా నిలిచారు రెండు వేల పదకొండు ఛాంపియన్స్ లీగ్లో బార్సిలోనా ఫుట్బాల్ క్లబ్ విజేతగా నిలవగా పెప్ గార్డియోలో ఆ జట్టుకు మేనేజర్గా వ్యవహరించారు రెండు వేల ఇరవై మూడులో మాంచెస్టర్ సిటీ విజేతగా నిలవగా ఈ జట్టుకు పెప్ గార్డియోలా మేనేజర్గా బాధ్యతలు నిర్వహించారు రెండు వేల పదకొండులో బంగ్లాదేశ్ కెప్టెన్గా షకీబ్ అల్ హాసన్ ఉండగా రెండు వేల ఇరవై మూడులను అతను మళ్ళీ సారథిగా ఎంపికయ్యారు రెండు వేల పదకొండు ఆస్ట్రేలియా ఓపెన్లో సెర్బియా స్టార్ నవాగ్ జకోవిచ్ విజేతగా నిలిస్తే రెండు వేల ఇరవై మూడు ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ కూడా అతనే గెలుచుకున్నారు ఈ నాలుగు సెంటిమెంట్లు రిపీట్ అయ్యాయని టీమిండియా వన్డే ప్రపంచ కప్ గెలవడం కూడా ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు అక్టోబర్ ఐదు నుంచి భారత్ వేదికగా జరగనుంది